హైవ్యూస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఊహించినట్టే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అడుగు పడింది పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి రెండు వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించుకోవటానికి ఏపీఐఐసికి అనుమతి ఇచ్చింది కేబినెట్ ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుపై అధ్యయనం చేయటానికి ఇందులో ఎదురయ్యే అంశాలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు జిల్లాల పునర్విభజన అధ్యయన కమిటీగా దీన్ని పిలుస్తారు ఈ రాష్ట్రం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది జిల్లాల పునర్విభజనపై ఎదురయ్యే సమస్యలు వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ నివేదికను అందచేయాల్సి ఉంటుంది ఇక వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఈ కమిటీ తన నివేదిక సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపడుతుంది విభజన తర్వాత పదమూడు జిల్లాలతో ఏర్పాటైన రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఇరవై ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని అంటున్నారు ఇక వైయస్సార్ చేయూత పథకం కింద అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పథకం కింద అర్హులైన మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలపై మంత్రివర్గంలో చర్చించారు నాడు నేడు కింద ప్రాథమిక విద్య మంత్రిత్వ శాఖలో ఇరవై ఎనిమిది పోస్టుల్ని భర్తీ చేయడానికి అంగీకారం తెలిపింది ఇందులో డిప్యూటేషన్ ప్రాతిపదికన పదమూడు పోస్టులకు భర్తీ చేస్తున్నారు ఇక ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు శ్రీకాకుళంలో కొత్తగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి రెండే ఉన్నాయి కడప జిల్లా ఇడుపులపాయ కృష్ణా జిల్లా నూజువీడిలో ఉన్నాయి వాటికి అదనంగా ఒంగోలులో కొత్త విద్యా సంస్థను నెలకొల్పడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెల్లూరు జిల్లాలో దగధర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ప్రాతిపదికన పీపీపీ ద్వారా దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఇక రాయలసీమలో నెలకొన్న కరువును శాశ్వతంగా రూపమాపడానికి తీర్చుకోవాల్సిన చీరను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది ఏపీ రాయలసీమ డ్రాట్ మిడికేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఇది ఏర్పాటవుతుంది కడప జిల్లా గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలోకి రైతులకు పరిహారం అందించడంపై చర్చించింది కేబినెట్ కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఐదు కోట్లతో గొర్రెల కాపురుల శిక్షణ కేంద్రం అదే మండలంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చించింది గుంటూరు పోలీస్ స్టేషన్ లో ముస్లింలు సిపిఎస్ రద్దు కోసం డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి మంత్రివర్గం అంగీకరించింది సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే కొత్త జిల్లాలకు ఓకే ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల కోట్ల లోన్ సో మొత్తం మీద ఇవన్నీ హాట్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి